ఇక్కడ ఎనిమిదవ సూత్రం ఈ నీలో భాగాలు అన్నారు కదా ఇవన్నీ రైటే నీవే ఈ శరీరంలో ఏ భాగము కాకుండా తెలుసుకున్నప్పుడు ఏమవుతాయి ఈ మూడు కూడా నీలో ఇప్పుడు ఇందాక చెప్పింది ఎంతవరకు అంటే నేను అనేది ఇక్కడతో ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ గుండెకాయ ఉంది దాని చుట్టూ ఊపిరితిత్తులు ఉన్నది దాని నుంచి ఇక్కడ బుర్ర ఉంది పంచేంద్రియాలు ఉన్నాయి గుండెకాయకేమో డాక్టర్ సిన్హా ఉన్నాడు ఊపిరితిత్తులకేమో లంగ్ స్పెషలిస్ట్ ఉన్నాడు మరి బుర్రకాయకేమో బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు కంటికి ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు ఇలా బతికేటువంటి వాడు అంటే తాను ఇక్కడున్న వాడికి తాను ఇక్కడ ఉంటాం కాకుండా తనలో ఇవన్నీ ఉన్నాయనుకో ఆ స్థితి వస్తుంది ఇంకొంచెం ముందు పెడితే అంటే తాను శరీరంలో ఉండటం అనేటువంటి దుర్గతి ఉండదు ఈ శరీరాదులు తన యందు ఉండటం తన యందు నటించడం తన యందు లీనమవటం అనే స్థితిలో పడతాడు అది వస్తేనో ఈ మూడు తనలోవేనా తనలో ఎందుకు అవుతాయన్నాడు శరీరమే తనలోది కాదే తాను శరీరంలో ఉంటే ఇవన్నీ తనలో భాగాలు అవుతాయి శరీరం తనలో ఓ భాగం అలాంటప్పుడు ఈ మూడు తనలో శరీరంలోవి యంత్రంలో భాగములే అవుతాయి కానీ తనతో ఐడెంటిఫికేషన్ లేదు ఈ ఎనిమిదవ సూత్రంలో అది చెప్పబోతున్నాడు ఇది ఎనిమిదవ సూత్రం తదపి బహిరంగం నిర్బీజస్య అపి బహిరంగం నిర్బీజస్య నిర్బీజస్య అంటే నిర్బీజము అను స్థితి పొందిన వానికి అంటే ఏమిటి చెప్దాం నిర్బీజము అను స్థితిని పొందిన వానికి తత్ అపి అంటే అది కూడా ఏది కూడా ఈ త్రయము ఈ మూడు ఏవి ధారణము ధ్యానము సమాధి అనే మూడు కూడా ఇక్కడ రెండు మూడు రోజులు కొద్దిగా కష్టంగా ఉంటాయి సూత్రాలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆ పైన మళ్ళీ మామూలుగానే ఉంటాయి తదపి అదియును అంటే ఆ త్రయమును ఏది ధారణ ధ్యాన సమాధులు అనబడు మూడును అన్నమాట నిర్బీజుడైన వాడికి బహిరంగం బహిరంగమే అంతరంగం కాదండి అంటే వెలుపలనున్న యంత్రాంగ భాగమే గాని లోపలనున్న యంత్రాంగ భాగము కాదు ఇందాకేమన్నాడు మొదటి ఐదింటికి కన్నా చివరి మూడును లోపలి యంత్ర భాగములు అన్నాడు కదా ఎవరికి సబీజము కలవాడికి అంటే బీజము కలవాడు ఇద్దరు రెండు రకాలు ఉంటారు సబీజం అని ఒకడు నిర్బీజం అనేవాడు నిర్బీజం అనే స్థితి వచ్చేసినటువంటి వాడికి అది కూడా బహిరంగమే ఆ ఎనిమిది అంగములు కూడా వెలుపలి అంగములే ఎందుచేత లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పాడు ప్రజ్ఞాలోక అన్నది కదా ప్రజ్ఞాలోకమే కదా ప్రజ్ఞ యొక్క వెలుగు అన్నాడు కదా లేదా ఇంకేమన్నాడు ఈశ్వర అన్నాడు కదా మొట్టమొదట ఈశ్వరుడు అని చెప్పాడు పంచేంద్రియములలో మనస్సు ఉంటే అది అదన్నీ చిత్తం ఆ లోపల ఉన్నటువంటి వాడి పేరు ఈశ్వరుడు ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వాడిని నిర్బీజుడు అంటారు కొంచెం ఇవి కూడా మరి ఎట్లాగా పంచేంద్రియాలు మనస్సు ఇంకా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవి కావాలి ఇల్లు కట్టుకోవాలి అది సబీజుడు అంటారు యోగాభ్యాసం చేసుకున్నా కూడా కొంతవరకు ఏదో కొంత వెనకేసుకుని కొంత ముందేసుకుని ఇటువంటిది అది సబీజుడు
చెబుతానా, ఇంకా వివరణ చెబుతాను కబీజుడంటే. కనుక ముందు తీసుకుందాం, కబీజుడైనటువంటి వాడికేమో ఆ మొదటి ఐదును వెలుపలి యంత్రాంగముడు, మిగతా మూడును అంతరంగముడు. నిర్బీజుడైనటువంటి వాడికి వాడెవడు? ఈశ్వరుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ ఎనిమిది అంగాలను ఏం చేస్తున్నాడు? సామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ ఎనిమిది అంగములతో కూడినటువంటి యంత్రమునందు ఆరూఢములు చేసి చుట్టూ గిరగిర తిప్పుతున్నాడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి వాడు. భగవద్గీతలో ఇచ్చినటువంటి కదా, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని నిర్బీజ సమాధి పొందినవాడు అంటారు. అలా కాకుండా ఈ లోక వ్యవహారాల్లో వీటికి వాటికి పెద్ద ఏం పర్వాలేదు, ఇది చూసుకుంటూ ఉండాలి అది చూసుకుంటూ ఉండాలి అన్నటువంటి వాడిని సబీజ సమాధి కలవాడు అంటే కాంపరమైజ్ గాడు. అంటే వస్తుందా అంటే వచ్చినంత వస్తుంది, వచ్చినంత వస్తుంది. కానీ నిర్బీజుడికి వచ్చినట్లు వాడికి రాదు. యోగ సిద్ధి అనగా నిర్బీజుడిదే కానీ సబీజుడిది కాదు. అంటే ఏమిటో ఇక్కడ కొద్దిగా చూద్దాం. ఎనిమిదో సూత్రం అయిన తర్వాత ఇదివరకు మనకు చెప్పాడు పతంజలి, వీటన్నిటిని కలిసి ఏమన్నా ద్రష్ట అంతే కదా. ఇలాంటి పని ఏం చేయాల్సిన ఇంకోటి పక్కన నుంచున్నాడు మధ్యన వాడు మేల్కోలు వాడు మధ్యవాడి ఎడల మేల్కోలేదు. వీడిద్దరు ఊరికే ఉట్టి విఐపీలో వీడు కూడా తనకు తాను ద్రష్ట అంటే చూసువాడు, కానీ వీడికి వాడు దృశ్యం, వాడికి వీడు దృశ్యం. అదేమిటండి, ఎవరికి వాడు ఆటీ నాసోను ఇంకోటికి ఆటీ నాలుగున ఏదో ఒక ముక్క ఆడవాలి కదా. తన్ను అడిగితేనేమో నేను ఆటీ నాసు అంటాడు, వాడిని అడిగితే ఇదే బే ఆటీ నాలుగు పంచండి అంటాడు. అంటే వీడిని అడిగితే నేననే పదం వాడతాడు. ద్రష్ట అంటే చూస్తున్నవాడిని నేను, మాట్లాడుతున్నవాడు చూడబడుతున్నవాడు వాడు అంటాడు. వీడిని అడిగితే వాడి మొహం చూస్తున్నది నేను చూడబడుతున్నవాడు వాడు అంటాడు. అవసరమా? ఏమీ కాదు. దీని గురించి చదువుకునే పైతాగరస్సు, ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ఇల్లు కట్టేటువంటి వాడు శరీరం అనేటువంటి ఇల్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ తెలుసుకోండి. మొట్టమొదటి కాంపస్ ఉన్నారు జగత్తులో. ఇది నిలబెట్టి ఇది తిప్పితే ఇది కేంద్రము ఇది పరిధి అవుతుంది అన్న. ఇది నిలబెట్టి ఇది తిప్పితే ఇది కేంద్రము ఇది పరిధి అవుతుంది అన్నాడు. కేంద్రం అంటే నేననే పదానికి అర్థం, పరిధి అంటే నీవనే పదానికి అర్థం అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన పైథాగరస్ ఇచ్చిన బ్రహ్మోపదేశాల్లో ఇది. ఇటు పైన ధ్యానం చేసుకోండి అన్నాడు. ఇది చెప్పే ఉండవు అక్కడ. అంటే ఆయన రెండవ వాల్యూమ్లో ఇచ్చినటువంటి పరమోపదేశం అది. ఇంప్లిమెంట్స్ ఆఫ్ మేసనరీ అంటారు వీటిని. దీని మీద ఆధారపడే ఫ్రీ మేసనరీ అనేటువంటి పరమ పవిత్రమైన సైన్స్, ఈ మేసానిక్ క్లాడ్జెస్ అనే వాటిలో ఈ సాగుపోతు ముండ కొడుకుల చేతిలో పడి నానా చెత్త అయిపోయి అమర్యాద అయిపోయింది. ఎవడన్నా మేసానిక్ క్లాడ్జ్లో మెంబర్స్ అంటే ఇంటికి రానియకూడదు అని అన్నట్టుగా అంత అప్రతిష్ట అయిపోయింది. ఎంత పరమ పవిత్రమైనటువంటి చెప్పలేము. కొన్ని వేల సంవత్సరాల కింద బ్రహ్మ విద్య ఆలయంలో అవన్నీ అట్లాంటిది. వీడు మేసానిక్ లాడ్జ్లో మెంబర్స్ అంటే వాటిట్లో మాట్లాడి బయటకు పంపిస్తాను ఇంట్లోకి రానీకండి అని. ఇప్పుడున్న మర్యాద అది. ఎందుకంటే మేసానిక్ లాడ్జ్లో ఎక్కువ మంది ఎందుకు చేరుతాం? అక్కడ కూర్చొని తాగటానికి మంచి రకమైనటువంటి అంటే పరమ పవిత్రమైనటువంటివి కూడా డిఫైలింగ్ అంటే అపవిత్రం చేయటం, షేమ్లెస్లీ డిఫైలింగ్ యూర్ అలాంటిది అయిపోయినట్టు. ఇది అక్కడ అసలు నేర్పవలసినటువంటి. ఇప్పటికి కూడా ఇవి వస్తే అక్కడ పెడతారు, ఏం చేయాలో తెలియదు, ఎందుకో తెలియదు. ఇదొకటి. తర్వాత స్పిరిట్ లెవెల్ ఒకటి, ఇల్లు కట్టడానికి కావలసినటువంటి సెట్ స్క్వేర్ అంటారు 90 డిగ్రీస్ ఇచ్చేది అదొకటి. తర్వాత
వడంబం అంటారు కాబట్టి ప్లంబం ఒకటి. వీటి ద్వారా బ్రహ్మ విద్య పరమరహస్యములు ఆత్మ సామ్రాజ్య నిర్మాణం అనేటువంటి ది బిల్డింగ్ ఆఫ్ టెంపుల్ అన్నాడు పైథాగరస్. దీనికి ఇచ్చినటువంటి ఉపదేశములు 33 డిగ్రీస్ అనే పేరుతో 33 వాల్యూములు ఇచ్చాడు ప్రపంచానికి పైథాగరస్. ఇప్పటికీ ఆ 33 వాల్యూములు అసై ప్రపంచంలో అన్ని దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి బ్రహ్మవేత్తలకు ఆరాధనీయములు అవుతున్నాయి. కానీ ఈ మేసానిక్ లాడ్జిలో ఉన్న వాళ్ళకి ఎవరికి అందవు తెలియను తెలియదు. ఎందుకంటే అవి పవిత్రంగా ఉన్న వాళ్ళ కోసం అట్టి పెట్టారు అప్పటికి ఇప్పటివరకు జాగ్రత్తగా. వీటిని ఏమంటారు, ది ఇంప్లిమెంట్స్ ఆఫ్ మేసనరీ అంటారు. అంటే నిర్మాణమునకు సృష్టి ప్రక్రియకు కావలసినటువంటి అంతరంగములు ఇంప్లిమెంట్స్ అంటే. ఇక్కడ సరిగ్గా పతంజలి అంతరంగములు అనే పదంతో అన్నాడో ఇక్కడ అదే పదంతో అన్నాడు. కనుక మనకు ఉపనిషత్తులో దీన్ని ఏం చెప్పాడు, అయత్యాయం పురుషే నుంచి నేను అని ఏదైతే అంటున్నావో ఇచ్చే వీడు సూర్యుడు అని ఉదయిస్తూ ఉంటే ఎవరినైతే అంటున్నావు, ఈ అంటున్నవాడు అనబడుతున్నవాడు వీడిద్దరు కూడా ఏక వాడు ఒకడే అని తెలుస్తుంది ఉపనిషత్తులు చెప్తారు. నేను సూర్యుడిని చూస్తున్న వాడిని అని అంటూ ఉంటాం, ఇతర సూర్యుడు అని అంటూ ఉంటాం, ఈ రెండును కూడా ఒక చోట కలుస్తాయి, అది నువ్వంటే.